వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరు మీరు జరగబావు వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు గలవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకుగా ఉండుడని వారితో చెప్పెను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుస్తున్న మాటలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా శక్తి కలిగి మీరు జీవించండి అని చెప్పి యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు గమనించండి స్థిపను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి యేసు ప్రభువారిని నమ్మండి ఆయనే రక్షకుడు ఆయనే నిజమైన దేవుడు మన పితలలో ప్రవశించిన ప్రవశన లేఖనాలు ఆయనలో అక్షరాల నెరవేర్చబడ్డాయి వాటికి మేము సాక్షులము అని ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే ఊరి వెలపలికి లాక్కొని వెళ్తూ ఉన్నారు రాళ్ళేసి రువ్వుతూ ఉన్నారు ఆ సమయంలో ఆకాశం తెరవబడుటయు దేవుని కుడిపార్శమున ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నిలిచి ఉండుటని నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగా వీడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు అని చెప్పి రాళ్ళు రువి అతన్ని చంపేశారు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ప్రార్థన అనేది మనలో ఉంటే ప్రభు దర్శనాన్ని చూస్తాము ప్రభు రక్తం చేత కడగబడి ఆత్మీయతలో కొనసాగుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కొనసాగితే ప్రార్థనా శక్తి అట్టి వారికి దొరుకుతుంది అప్పసుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వాక్యములో చూస్తే అప్పుడు ఎరుసులేములోను యూదయ సమరయాలోను ఎరుసులేము అనగా దేవుని మందిరము యూదయాలోను అంటే దేవుని ప్రజల మధ్యలోను సమరయాలోను అంటే అన్యజనులలోను దేవుని మందిరములోను దేవుని బిడ్డల మధ్యలోను అన్యజనుల మధ్యలోను మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి సాక్షులుగా ఉంటాము పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వాళ్ళు హలో అహలేలుయా అహలే లుయా కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కడవర దినాలలో పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారమై ఆత్మీయతలో కొనసాగాలి పైకి భక్తిగా కనిపిస్తూ లోపల దాని శక్తి నెరగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంగేదు అరణ్యంలో ఉన్నటువంటి దావీదు ఏ సౌకర్యాలు లేవు అయినప్పటికీ కూడా దేవుని ఎందుకు యథార్థమైనటువంటి మనస్సుతో ఆరాధిస్తూ ఆత్మతో గతంలోనే నింపబడ్డాడు కనుక ఏం చేయాలో ఏం చేయకూడదు అని ఆలోచన కలిగి ఉన్నాడు ఆ దినాలలో సౌలు మూడు వేల మందిని ఎనిగేది వారు అరణ్యంలోనికి దావిదుని వెతకడానికి వస్తే దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు అంటారు దావీదు రాజా సౌలు నిన్ను సంపాలని మూడు వేల మందిని తీసుకొని వచ్చాడు కదా ఈ రాత్రి నిన్ను నీ చేతికి దేవుడు అప్పగించాడు మరి నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి దావీదుతో ఉన్న అంటా ఉంటే లేదు లేదు అతడు దేవుని అభిషేకమునుందినవాడు కనుక నేనేమి చేయను దేవుడే అతన్ని చూసుకుంటాడు అని దేవునికి అప్పగించాడు మరి సౌలు కూడా అలా సౌలు కూడా పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి సౌలు కూడా అదే మాట మాట్లాడాలి కదండి వాస్తవంగా ఏది యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆరుమూరల జానుడు ఉన్నటువంటి గొల్ల్యాత్తును సంహరించి నా రాజ్యాన్ని కాపాడాడు వీడు పరాయి వాడు కాదు కదా నా సొంత అల్లుడే కదా అని ఆలోచన సౌలుకు ఉండాలి వాస్తవంగా కానీ దేవుని ఆత్మను పొందినటువంటి సౌలుకి ఈ ఆలోచన లేదు అంటే దేవుని ఆత్మ పరలోకము నుండి దిగ వచ్చినటువంటి దేవుని ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయింది అంటే చెడి అభిప్రాయము కలిగి ఉన్నాడు గనుక చెడు అభిప్రాయము చెడి హృదయము కలిగిన కూడా ఎట్టి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించాడు హలో అయ్యా సమూహేలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ సౌలులోనికి వచ్చేసింది అదే దేవుని ఆత్మ దావీదులోనికి వచ్చింది సమూహేలు తన బ్రతుకు తిన్మలన్నీయు ఆ దేవునికి ఇష్టానుసారంగా కొనసాగాడు ఆత్మను కాపాడుకున్నాడు జీవితాన్ని ముగించుకున్నాడు కానీ సౌలు మాత్రము దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకోలేకపోయాడు చెడి ఆలోచనలో చెడు తలంపులు ఉండుట వలన ప్రార్థన లేదు పొందుకున్న పరిశుద్ధాత్మను కాపాడుకోవడానికి ఆ మనసును లేదు కనుకనే ఆత్మను పోగొట్టుకున్నాడు దేవుని ఆత్మన పొందినటువంటి వ్యక్తి స్థిరంగా నిలిచి ఉన్నాడు దురాత్మన పొందినటువంటి వ్యక్తి యుద్ధంలో తన మునకలైపోయాడు కనుక నేను చెప్పేది ఏమిటంటే దేవుడి దేవుడు మనల్ని ప్రేమించి సక్కడ సమయాన్ని అనుగ్రహించి కడవరి దినాలలో ప్రార్థన చేయమని చెప్పాడు ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం నడిపించబడితే ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటాము పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకుంటాము ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవాలండి ప్రార్థన ప్రార్థన ఎలిగెత్తి స్వరం ఎత్తి కన్నీరు కర్చి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మను ఎవరు కూడా ఆర్పకూడదు ఆ ఆత్మను ఆర్పకుడి అని చెప్పి లేఖనము తెలియచేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మను ఆర్పకూడదండి దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని కాపాడుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అర్థమైందా దావీదు ఇంప్రూవ్ దావీదు ఇంప్రూవ్ చేసుకున్నాడు కానీ సౌలు ఇంప్రూవ్ చేసుకోలేకపోయాడు దావీదు కాపాడుకున్నాడు కానీ సౌలు కాపాడుకోలేకపోయాడు గమనించండి రాళ్ళు కొట్టుకునే వ్యాపారికి వ్యాపారి రాళ్ళు కొట్టుకుంటున్న వ్యాపారి ఒకరోజు ఇంటి దగ్గర రాళ్ళు కొడుతూ ఉంటే కనుసూపు మేరలో ఒక రాయి కనిపించిందట ఇంతలో రాయి కనిపించిందట ఉలి సూత అక్కడ పడేసి ఆ రాయి దగ్గరికి వెళ్ళాడు ఇంత సైజులో ఉన్నది రాయి చాలా సోడ సుగా ఉన్నది కానీ మట్టితో నింపబడి ఉన్నది దానిని మీద ఒక క్లాత్ వేసి ఆ రాయిని అలాగ పట్టుకొని తెసుకొచ్చి తన భార్యకి అందించాడు ఆ భార్య ఏం చేసిందంటే ఆ రాయిని తెసుకొచ్చి గూట్లో పెట్టింది కొన్ని దినాల తర్వాత ఆమె పోసుకోవడానికి కుంకుడుగాయలు కొట్టుకోవాలని చెప్పి రాళ్ళు చూస్తుంటే రాళ్ళు ఏం దొరకలా గూట్లో పెట్టినటువంటి రాయి కనిపించింది ఆ రాయి తీసుకొని కుంకుడుగాయలు కొట్టుకొని ఆమె పని చేసుకుంటూ ఉన్నది ఇలాగ అనేక సార్లు చేస్తూ వచ్చింది ఆ రాళ్ళు ఆ రాయితోటి కుంకుడిగాయలు కొట్టడము తీసుకెళ్ళి గూట్లో పెట్టడము ఇలాగ చేస్తూ ఉన్నది కొన్ని దినాలుగా అయితే ఒకరోజు వాళ్ళ పిల్లవాడు పది సంవత్సరాల పిల్లవాడు గ్రౌండ్లోనికి ఆడుకోవటానికి ఈ రాయి తీసుకొని వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయి రాయితో ఆడుకుంటూ ఉన్నాడు ఈ లోపల ఐస్ క్రీమ్ బండి వచ్చింది ఆ పిల్లల గ్రౌండ్లో ఉన్నటువంటి పిల్లలు ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ ఉన్నారు ఈ పిల్లవాడు చేతిలో ఈ రాయిని పట్టుకొని ఇక వాళ్ళ మొకాలు ఇళ్ళ మొకాలు చూసుకుంటా ఉన్నాడు ఈ ఐస్ క్రీమ్ అతను ఆ రాయిని చూసేసరికి ఈ రాయి ఐస్ క్రీమ్ అతనే ఆకర్షించింది బాబు నీ చేతిలో ఉన్న రాయి చాలా బాగున్నదయ్యా నీకు ఒక ఐస్ క్రీమ్ ఇస్తాను కానీ ఆ రాయి ఇస్తావా అని చెప్పి అడిగాడు ఆ ఇస్తానండి ఇస్తానని అనేసరికి ఆయన ఐస్ క్రీమ్ తీసి అతనికి ఇచ్చాడు ఆ పిల్లవాడేమో ఆ రాయి ఐస్ క్రీమ్ అతనికి ఇచ్చేశాడు అతను తీసుకెళ్ళి తన స్నేహితునికి చూపించాడు అరే రాయి తీసుకు రాయి బాగుందా అంటే చాలా చక్కగా ఉన్నది రా ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ కొన్నావు ఏంటంటే ఒక పిల్లవాడి దగ్గర ఉంటే ఆ పిల్లవాడికి ఐదు రూపాయలు ఐస్ క్రీమ్ ఇచ్చి రాయి తీసుకున్నాన్రా అన్నాడు అయితే నేను పది రూపాయలు ఇస్తాను నాకు ఇస్తావా అంటే ఐదు రూపాయల లాభం వస్తుందిగా ఇస్తాన్రా అని చెప్పి అతనికి ఆ పది రూపాయలకి తన ఫ్రెండ్కి ఇచ్చేశాడు అతను ఈ పాత సామాన్లు అమ్ముకునే వ్యక్తి ఈ పాత సామాన్లన్నీ కూడా కొనుక్కొని పాత సామాన్లు కొనే అంగడి ఉంటుంది కదా అంగడి దగ్గరికి వెళ్ళాడు ఆ పాత సామాన్లన్నీ అమ్మి ఈ రాయిని చేతిలో పట్టుకున్నాడు ఆ పాత సామాన్లు అంగడి వానరు ఏమయ్యా నీ చేతిలో ఉన్న రాయి చాలా బాగా ఉన్నది నాకు ఇస్తావా అని చెప్పి అడిగాడు నేను పది రూపాయలకు కొన్నానండి దీన్ని ఇరవై రూపాయలకైతే ఇస్తాను అన్నాడు సరే ఇరవై రూపాయలు కదా అని చెప్పి అతనికి ఇరవై రూపాయలు ఇచ్చి ఈ అంగడతను రాయి కొనుక్కున్నాడు అతను ఏం చేశాడంటే తన టేబుల్ దగ్గర పేపరు గాలికి ఎగరకుండా వేటి కొరకు ఆ పేపర్ మీద పెట్టాడు కొన్ని దినాలుగా అక్కడే ఉన్నది కొన్ని దినాల తర్వాత చాలా రోజుల తర్వాత ఆ యొక్క పాత విను కొనే వాళ్ళు దూరదేశం నుండి వచ్చారు టేబుల్ మీద ఉన్నటువంటి రాయిని చూసి ఈ రాయి చాలా బాగున్నది ఈ రాయి నాకు ఇస్తావా అని చెప్పి అడిగాడు ఆ వ్యాపారి దూరదేశం నుంచి వచ్చిన వ్యాపారి నేను ఇరవై రూపాయలు కొన్నానండి నలభై రూపాయలకైతే ఇస్తాను అన్నాడు నలభై రూపాయలు కాదు వంద రూపాయలు ఇస్తానని చెప్పి వంద రూపాయలు ఇచ్చి రాయి తీసుకువెళ్ళాడండి తీసుకువెళ్ళి తన ప్రాంతానికి తీసుకువెళ్ళి వజ్రాల వ్యాపారి దగ్గరికి పట్టుకెళ్ళి ఈ రాయి సంగతి ఏందో చూడయ్యా అని చెప్పి ఆ వజ్రాల వ్యాపారికి రాయి ఇస్తే ఈ రాయి మేలిమి వజ్రమండిది దీని విలువ దాదాపు నూట పదిహేడు కోట్లు దీని విలువ నూట పదిహేడు కోట్లు నాకు ఇస్తావా అంటే ఇయకున్న ఉంటాడండి నూట పదిహేడు కోట్లు ఇచ్చి రాయిని కొనుక్కున్నాడు వజ్రాలయ వ్యాపారి చూడండి ఈ రాయి ఒక సోట ఒక ఒక సోటేమో కుంకుడియాలు కొట్టడానికి ఉపయోగపడది మరొకసోటేమో ఐదు రూపాయలకి అమ్ముడిపోయింది ఇంకొక చోట పది రూపాయలకి అమ్ముడిపోయింది మరొక చోట ఇరవై రూపాయలకి అమ్ముడిపోయింది కానీ దాని విలువ ఎక్కడ పెరిగింది దాని విలువ తెలిసిన వాళ్ళ దగ్గరే దాని విలువ పెరిగింది అలాగనే పరిశుద్ధాత్మ శక్తి విలువ మనకు తెలుసుంటే మనం దాన్ని కాపాడుకుంటాము మనం దాన్ని కాపాడుకుంటూ వినే విజయ కలిగి ఆత్మీయతలు కొనసాగుతూ ఉంటే ఏదో ఒక రోజున మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తప్పకుండా నడిపిస్తాడు దాని విలువ కాపాడుకున్న దావీదిని నేను ఎక్కలేనంత ఎత్తైన శిఖరం మీదకి నా దేవుడు నన్ను ఎక్కించెను అని చెప్పి సాక్ష్యమిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ విలువ తెలిసినటువంటి దావీదు బహుగా ఆశీర్వదించబడ్డాడు విలువ తెలియాలి విలువ తెలిస్తే దాని ప్రకారంగా మనం కొనసాగుతాము ఏదో ఒక రోజున మనలను మన కుటుంబాలను ఉన్నత స్థితికి నడిపిస్తాడు ప్రభు హలే మూడవదిగా మనము చూసినట్లయితే వాక్యము ద్వారా శక్తి పొందుకుంటాము సామెతల గ్రంథము ఒకటి ముప్పై మూడు నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చున్న భయము లేక నెమ్మదిగా ఉండును ఉపదేశము అనగా దేవుని వాక్యము వాక్యాన్ని చదవాలండి ఉదయం లేవుగానే వాక్యం చదవాలి మధ్యాహ్నం ఖాళీగా ఉంటే వాక్యం చదవాలి రాత్రి పండుకునేటప్పుడు తప్పకుండా వాక్యము చదవాలి వాక్యము చదువుట ద్వారా శక్తి పొందుకుంటాము ప్రభువుని నమ్మిన నాటు నుండి ప్రార్థిస్తూ ఉన్నామండి ప్రార్థన ద్వారా శక్తిని పొందాము పరిశుద్ధాత్మ అభిషేకము పొందాము ఇప్పుడు వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాము వాక్యము ద్వారా కూడా మేము ఆదరించబడుతూ ఉన్నాము అని అన్యజనుల మధ్యలో దేవుని బిడ్డల మధ్యలో దేవుని మందిరములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి సజీవ సాక్షులుగా నిలవబడతాము హలెలుయ హయా కనుక ఈ కడవరి దినాలలో ప్రతి విశ్వాసికి ఉండాల్సింది ప్రార్థన ప్రతి విశ్వాసికి ఉండాల్సింది పరిశుద్ధాత్మాభిషేకం ప్రతి విశ్వాసికి ఉండవలసింది వాక్య ధ్యానం ఈ మూడు అనుభవాలు కలిగి ఉంటే అట్టివారు సురక్షితంగా నివసిస్తారు కనుక ఇవన్నీ మన జీవితాలలో జరగాలి అంటే ఎరుసులెమ్లోనో యూదయాలోనో సమరియాలోనో సజీవ సాక్షులుగా నిలవబడాలి సజీవ సాక్షులుగా నిలవబడాలి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారి మీద ఆధారపడాలని నా ప్రియమైన దేవుడు